ఆగస్టు 7న తిరుపతిలో జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ 8వ మహాసభను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లు విడుదల చేసిన మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ, అనంతరం బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు మరియు ఎంపీపీల ఫోరం శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని కోరారు. అందుకే బీసీ జెండా పట్టు ఆగస్టు 7న తిరుపతి బాట పట్టాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమం ద్వారా రాజకీయ నిర్మాణం చేపట్టడానికి జాతీయ మహాసభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్య ఉద్యోగాల్లో బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎవరికీ లేని క్రిమిలియర్ తెలంగాణలో కేవలం బీసీలకే నిబంధనలు పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. మండల సిఫారసు అమలు జరిగే వరకు ఉద్యమం ఉవ్వెత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. బీసీలకు మేమెంతో మాకు అంత వాటా కావాలి అని మీడియాతో మాట్లాడుతూ హరికృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ గౌడ్, గడ్డం ప్రశాంత్ కుమార్, గడ్డం వెంకటేష్ సహచర బీసీ ఉద్యమ నేతలతో కలిసి వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివంపేట ముదిరాజ్ సంఘం, లస్కరి నరసింహులు, శ్రీనివాస్ యాదవ్, సహదేవ్ గౌడ్, శివయ్య మేస్త్రి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 7వ తారీఖున తిరుపతిలో చేపట్టబోయే జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశానికి మరి పెద్ద ఎత్తున మరి బీసీ వాదమున్న బీసీ భావజాలం ఉన్న బీసీ ఐక్య వేదికలు అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి రాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి అందరు కూడా హాజరు కావాలి, పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఒక బీసీల నినాదాన్ని మనమేంతో మనకంత అనే ఒక నినాదంతో మరి రెండు రాష్ట్రాల్లో కూడా మరి ఏ విధమైనటువంటి ఉద్యమాన్ని ముందు తీసుకోబోతున్నామో దాన్ని గుర్తించినటువంటి జాతీయ స్థాయి నాయకులందరూ కూడా మరి ఇక్కడ ఉన్న మన తెలుగు రాష్ట్రాలలోనే సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి కార్యక్రమం ఉన్నది కాబట్టి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ప్రతి ఒక్క బీసీ కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం.